గుంటూరు జిల్లాలో మందు బాబులు విజృంభించారు. పోలీసులు హెచ్చరిస్తున్నా డోంట్ కేర్ అంటూ అందరి కాడికి మద్యం బాటిల్ లాక్కుపోయారు. గుంటూరులో వివిధ కేసుల్లో పట్టుబడి 50 లక్షలు చేస్తే అక్రమ మద్యం ధ్వంసం చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో 24,000 బాటిల్ డిమాలిష్ చేసే కార్యక్రమం ప్రారంభించి కొంతమేర బాటిల్ ధ్వంసం చేశారు. అయితే గ్లాసులో ఉండాల్సిన మద్యం మట్టిపాలు కావడంతో సహించలేక మందు బాబులు పోలీసులు ఉన్నా పట్టించుకోకుండా అందరి కాడికి మందు బాటిల్ లాగేసుకున్నారు. దీంతో మందు బాబుల ప్రేమ అభిమానం ఆప్యాయత చూసి పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు.